సో విశ్వక్ సేన్ గారు ఫస్ట్ సినిమా ఫలక్నామా దాస్ కోసం మిమ్మల్ని వచ్చి కలిసి, నాకు ఆల్రెడీ తెలుసు మీరు ఏం అడుగుతున్నారని. ఓకే అడగండి అడగండి. ఓకే సో ఫలక్నామా దాస్ సినిమా కోసం బెంగళూరు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు రిజెక్ట్ చేశారట. సో దానికి ఇప్పుడు మేము రీజన్ తెలుసుకోవచ్చా? నేను ఎందుకు వద్దని చెప్పాను? యా యా అదా. ఓకే ఎందుకంటే చాలా సింపుల్, మనం యాక్టర్స్ చాలా స్క్రిప్ట్స్ని వద్దు మేము నేను చేయను అని మేము చెప్తాం. ఆ స్క్రిప్ట్లో కూడా నాకు అంత ఏం ఎక్సైటింగ్ దొరకలేదు దాని, కాబట్టి నేను చేయను అని చెప్పాను. ఇప్పుడు నాకు విశ్వక్ కానీ నాకు విశ్వక్తో పని చేయాలి అని నాకు ఆశ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్లో కూడా. అండ్ ఇది అయింది. ఐఎమ్ టెలింగ్ యూ వెన్ లైక్ ద స్టార్స్ అలైన్ అండ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ అప్పుడు ఎవ్రీథింగ్ విల్ మూవ్ స్మూత్లీ. బా సో అవర్ స్టార్స్ అలైన్ అండ్ ఐ డిడ్ మెకానిక్ రాకీ. నైస్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఫస్ట్ టైం విశ్వక్ సేన్ గారితో చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసిన దానికి అండి ఇప్పటికి? ఐ థింక్ ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక రెస్పాన్సిబుల్గా అయిపోయాడు కొంచెం. ఐ థింక్ డూ యూ థింక్ దేర్స్ అ చేంజ్? అప్పుడు కూడా చాలా రెస్పాన్సిబుల్గా టికెట్ తీసుకునే వచ్చిన నేను, టికెట్ లేకుండా ఏం రాలే. థ్యాంక్ యూ సార్, అండ్ అలాగే థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ డెఫినెట్గా అంత ఓపిక్గా ఓర్పుతో మా క్వశ్చన్కి సమాధానం ఇచ్చిన మా మాస్కా దాస్కి, శ్రద్ధ గారికి, అలాగే మీనాక్ష గారికి ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోవాలమ్మా. కమాన్ ఆల్రైట్. యాక్చువల్లీ మన మాస్కా దాస్ ఈ పేరు, ఈ మాస్కా దాస్ అన్న పేరు సాధించడానికి, సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆన్ స్క్రీన్ మనం చూసాం, ఆఫ్ స్క్రీన్ ఆఫ్ కోర్స్ ఆ క్లోజ్ సర్కిల్ ఆయన వాళ్ళందరూ క్లియర్గా ఆ ఎఫర్ట్ పెట్టారు, సాధించారు. కానీ ఆన్ స్క్రీన్ ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ మన ముందుకు వచ్చి ఇంత పెద్ద స్టార్ అయ్యారు కదా, ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్కి సంబంధించి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది. అందరితో పాటు మనం కూడా చూద్దామా? రెడీయా? ద వీడియో ప్లీజ్.